जनसेन नेता जेपीटीसी जयप्रकाश नायडू को 14 रोज रिमांड विधिंचिंदि एलूरु स्पेषल कोर्ट 2019 ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు జయప్రకాష్ నాయుడు. దీంతో హైదరాబాద్ లో జయప్రకాష్ నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఏలూరు స్పెషల్ కోర్టు జయప్రకాష్ నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు నిందితుని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చూడొచ్చు ఓటర్లకు డబ్బులకు పంపిణీ చేసిన కేసులో కూడా 2019 సంబంధించి కూడా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం సంబంధించినటువంటి జనసేన నాయకుడు జెడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో గుండా జయప్రకాష్ నాయుడు కూడా కోర్టుకు సంబంధించి కూడా 14 రోజులు రిమాండ్ విధించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా పాలకడు మండలానికి సంబంధించినటువంటి పోలీసులు చూసుకుంటే హైదరాబాద్ లో ఉదయం జయప్రకాష్ నాయుడు కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి కూడా ఏలూరు కోర్టులో కూడా హాజరుపరిచినట్టు పరిస్థితి కనపడుతుంది. 2019 ఎన్నికల్లో పాలకోడూరు మండలం సుంగవర్షం సంబంధించినటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో జయప్రకాష్ నాయుడు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ కూడా 94,000 రూపాయల నగదుతో కూడా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా నాడు పాలకోడూరు పోలీస్ స్టేషన్ కూడా పోలీసులకు సంబంధించి కూడా ఐపీసీ సెక్షన్ కింద 188 కానీ 171 రెడ్ విత్ 34లతో కూడా కేసులు నమోదు చేశారని చెప్పొచ్చు. అయితే పలుమార్లు జయప్రకాష్ కు సంబంధించినటువంటి కోర్టులు సమన్లు జారీ చేసినా కానీ దానిపై స్పందించకపోవడంతో కూడా ఏలూరు కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో పాలకోడేరు పోలీసులు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి జయప్రకాష్ నాయుడు కూడా అరెస్ట్ చేసి ఏలూరు కోర్టులు కూడా హాజరుపరిస్తూ కూడా కోర్టుకు సంబంధించి కూడా 14 రోజులు రిమాండ్ విధించడంతో కూడా ఏలూరుకు సంబంధించినటువంటి జైలు కూడా జయప్రకాష్ నాయుడు కూడా తరలించినట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. మనిషా.